ఈరోజు పివిఎస్కే కుకింగ్లో కందగడ్డ ఫ్రై చేసుకునే విధానం చూద్దాం. కాల్ కేజీ కందగడ్డ తీసుకున్నాను. బాగా చెక్కు తీసుకున్నాము ఈ కందగడ్డని. ఇలాగ మందంగా ఉంటుంది కందగడ్డ పైన పొట్టు. చాకుతో ఇలాగ చెక్కు తీసుకుందాము. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. కొంతమంది లావుగా కోస్తారు, అట్టేం పర్లేదు. మనం సన్నగా కోసుకొని ఆవిరి నీళ్ళకే అది ఉడికిపోద్ది. ఇలాగ పలసగా కోసుకోవాలి. సన్నగా కడుక్కొని వడేసుకున్నాము చూడండి. ఇలా పలస కోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఒక గంట వేసుకొని పచ్చెనగపప్పు, ఆవాలు, తెల్లపాయలు, కరివేపాకు అన్ని వేసుకున్నాము. ఇప్పుడైతే ఆ కందగడ్డ మనం తరుక్కున్నట్టు అందులో వేసుకున్నాము. ఇది అతుక్కోకుండా పొడి పొడిలాడుతా చిప్స్ లాగా బాగుంటుంది ఫ్రై. ఆయిల్ కూడా పెద్దగా మరిగింత పోసి చిప్స్ లాగా ఏం చేయబడలేదు. ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ వేద్దాము. కలుపుకొని సాల్ట్ వేసాక కలిపి మూత పెట్టుకుందాము. ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ తీసి ఈ లోపల మనము సాయి పప్పు, రెండు ఎండుమిరపకాయలు మిక్సీలో దిప్పి పెట్టుకుందాము. శనగలు అంటారు, శనగల్ని మిక్సీలో దిప్పుకుందాము. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కొంచెం కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇంక రెండు నిమిషాలు ఉడికిపోతాయి బాగా ఇవి. మళ్ళీ మూత తీసాను. ఇప్పుడు మూత పెట్టకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇంక మూత పెట్టబడలేదు. ఇప్పుడు కట్ చేస్తే ఇరిగిపోతుంది, ఉడికిపోయినాయి బాగా. మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకొని ఆ శనగల పొడి వేసుకుందాము. నేను కొంచెం కారం కూడా వేసాను. మీరు కావాలంటే ఉత్త శనగల పొడి వేసుకొనైనా ఆపేసుకోవచ్చు. నేను కొంచెం కారంగా కావాలని కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ కూడా కలిపాను. మళ్ళీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, పివిఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇవి కొంచెం ఇంకా ముదరేగితే మామూలు గట్టిగా చిప్స్ లాగా కూడా ఉంటాయి. ఇవి అన్నంలోకి ఇలా ఉంటేనే బాగుంటాయి. పప్పుచారు, మామూలుగా సాంబారు అలాంటివి తిన్న చేసుకున్నప్పుడు ఇవి పక్కన నంచుకోవడానికి చాలా బాగుంటాయి. కందగడ్డ ఫ్రై రెడీ.